చది కొత్త ఆంగ్లతో ఏషియన్ తారకరామ అది ఓపెనింగ్ ఎప్పుడు ఎప్పుడు అంటే హైదరాబాద్ లో ఉన్న అతి పురాతన థియేటర్లలో తారకరామ ఒకటి. కొన్నాళ్లుగా మరమ్మతులకు జరుపుకుంటున్న ఈ థియేటర్ ను సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పురంభారంభించన్నారు. హైదరాబాద్ భాగ్యనగరంలోని అతి పురాతనమైన థియేటర్లో తారకరామ ఒకటి. కొన్నేళ్లుగా మరమ్మతులు జరుపుకుంటున్న ఈ థియేటర్ మళ్ళీ ఓపెన్ కానుంది. ఏషియన్ తారకరామ పేరు కొత్త ఆంగ్లు సంబంధించుకున్న ఈ థియేటర్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ డిసెంబర్ 14 పురం ప్రారంభించారు. తెలుగు వారి అభిమాన నటుడు తారకరామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నిర్మాత నారాయణ కే దాస్ నారంగ్ ఈ థియేటర్ను మరమ్మతులు చేపట్టారు. తాజాగా అవి పూర్తయ్యాయి. నారంగ దాస్ తనయుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్ను సొబగులు అద్దారు. 4K ప్రొజెక్టర్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్తో పాటు సీటింగ్ లో మార్పులు చేశాడు. 975 సీటింగ్ కెపాసిటీ కలిగిన థియేటర్ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 599 తగ్గించాడు. రిక్లైనర్ సోఫాలను అందుబాటులోకి తెచ్చాడు. పునఃప్రారంభం తర్వాత డిసెంబర్ 16 నుంచి హాలీవుడ్ చిత్రం అవతార్ 2 ప్రదర్శించనున్నారు.